పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని బండి సంజయ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని సర్వేలు చెప్తున్నాయని అన్నారు. మిమ్మల్ని ఎప్పుడన్నా ఈ ఆరు ఈ వారం రోజుల కేసీఆర్ సార్ మిమ్మల్ని ఓటేమో అడిగినానా అడిగినానా ఓటేమో రిక్వెస్ట్ చేసినాడు ఎప్పుడన్నా? మరి రిక్వెస్ట్ అయ్యే పార్టీకి వీళ్ళు ఎదుగు ఎలా నేను అంటున్నాను? వస్తారు మీటింగ్ పెడతారు, పిలిచి పరిధిమూలం మీటింగ్ పెడతారు. ఇప్పుడే రామాలయ మీటింగ్ పెట్టిరా, రామాలయ మీటింగ్ ఇప్పుడే నచ్చినా ఇప్పుడే రామాలు అందరూ ఇచ్చారు. రామాలు పట్టాలన్నా రామాలు పట్టాలా పట్టుకోదా? రామాలయం ఏం చేసినాడు? దోవలగూడ అక్కడిక్కడ బ్రాహ్మణులు మేము తద్దిన పెడతాం, పూజలు చేస్తాం, యాగం చేస్తాం అనుకునే పరిస్థితి అది బ్రాహ్మణ తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ వచ్చాక వరంగల్ పూజారి మండలం పట్టే పట్టుకుంటాం అన్న ఎమ్మెల్యే గుండాలు వచ్చి నిరుపేద పూజారి సాయిబాబా గుళ్ళ పోయి గుళ్ళ కథతో నరికి చెప్పడానికి ఉంటుంది. దాన్ని బ్రాహ్మణ మర్చిపోతారా, తెలంగాణ ప్రజలు మర్చిపోతారా, హిందువులు మర్చిపోతారా, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించినారా? అరే పేద బ్రాహ్మణులు ఏం చేసారు ఓర్కుంటారా? గుళ్ళకు పోయి చెప్తున్నారా పేద బ్రాహ్మణులు చెప్పి? కనీసం అత్యంత రాష్ట్ర ముఖ్యమంత్రి ఖండించి దాన్ని ఎవరన్నా